వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. కోటవరట్ల మండలం పాములవాకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బుద్ధ నాగజగదీష్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు. తెలుగువాడి పేరును ఢిల్లీ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరును వైజాగ్ యూనివర్సిటీ నుంచి తొలగించారంటే తెలుగు వాళ్లను అవమానించినట్టే అని ఆమె అన్నారు. ధరలను పెంపుతో పేదవాళ్ల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ములే సంక్షేమ పథకాల పేరుతో పంపిణీ చేస్తున్నారని, ఈ రోజు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకు అధికారం వచ్చిందంటే నాటి ఎన్టీఆర్ కారణమని అన్నారు. అంతటి మహానుభావుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అనిత గారిని కూడా మీరు రాబోయే రోజుల్లో బ్రహ్మరథం కడతారని మీ అందరినీ కూడా ఈరోజు ముఖ్యంగా యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారంటే యుగ పురుషుడు. ఆ రోజు సినిమా నటుడిగా మనల్ని అందరూ మద్రాసి వాళ్ళు అనేవారు. అటువంటి అప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకుని అప్పుడు పంచికట్లు మూతుపరి వ్యవస్థ పట్వారి వ్యవస్థ పెద్ద పెద్ద జమీందారులు పంచికట్ నాయకులు వీళ్ళందరూ రాజకీయం చేసేవారు. తెగించి రాజకీయాల్లోకి వచ్చిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు ఈ సమావేశంలో మీ అందరి సమావేశంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఈ రోజు విగ్రహం ఏర్పాటు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి గడుగు బలహీన వర్గాలు డబ్బున్నోడు పంచుకట్లు కాదు, ఒక యువత డాక్టరు లాయరు లెక్చరరు టీచరు ఒకలేని అందరికీ కూడా ఆ రోజు టికెట్ ఇచ్చి ఊహకు అందకుండా మంచి మెజార్టీతో గెలిచిన వ్యక్తి కూడు కూడు సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు పోషించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. రాజకీయ రంగంలో ప్రదర్శిస్తే ఆయన ఒక ప్రపంచం, ఆయన ఒక సంస్కరణవాది. మొత్తంగా ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఒక యుగ పురుషుడు. ఆయనే శ్రీ నందమూరి
తారక రామారావు గారు. అపారమైన గౌరవంతో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా మహిళా కార్యకర్తలకి, చిన్నపిల్లలకి, యువకులకి, అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ఆ ప్రతిపక్ష నేతగా, ఈ రోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన యువత భవిష్యత్తు గురించి కూడా ఇంత మండు టెండర్లో కూడా నడి రోడ్డు మీద నడిచి మనందరి భవిష్యత్తు కోసం పోరాటం చేసే వ్యక్తి, ఇంటికే పరిమితం అయిపోయిన ఆడవాళ్ళు ఏ రోజు కూడా బయటకు వచ్చే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పిల్లడు చదువు చదివించాలన్న, ఆడపిల్లకి ఏదో ఒకటి పెళ్లి చేయాలన్న అప్పుకు పరిగెత్తే పరిస్థితి నుంచి ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి ఏ డ్వాక్రా డబ్బులు చెప్పాలంటే మీ ఇంటి మీ కష్టాన్ని తిరిగి తీసుకొచ్చి మీకే పంచే పరిస్థితి, పెద్దగా తీసుకొచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇలాంటి వాటిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 100 సంవత్సరాల శత జయంతోత్సవాలు జరుపుకుంటున్న మనం ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టే కాలేజీకి కూడా ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి ఈరోజు తెలుగు వాళ్ళని అవమానం చేసే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే, అలాంటి వ్యక్తిని మళ్ళీ మన సీఎం గా చూడాలంటేనే మనందరం కూడా బాధపడాల్సిన పరిస్థితి ఈరోజు పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ఒక దురదృష్టం పరిపాలనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆయన స్థాపించిన వ్యక్తిగా ఉన్న తర్వాత నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తిగా ఆయన వెలుగున్న దగ్గర నుంచి అదే తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఎక్కడైనా నిలబెట్టే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి ముందుకి రావటం కూడా మనందరం అదృష్టంగా భావించాలి. నాటకాలు కానివ్వండి, పౌరాణిక సినిమాలు, సాంఘిక సినిమాలు ఏది వేయాలన్నా కూడా ఎన్టీ రామారావు గారిని చాలా ముద్దుగా ఎన్టీ ఓడు అని పిలుచుకున్న జగాలు మీరందరూ కూడా. విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు ఇక్కడ జరపడం అన్నది ఒక దేవుడు రాసిన స్క్రిప్ట్ కింద భావిస్తాం. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారు పుట్టి 100 సంవత్సరాలు, ఈరోజు ఆ మహానుభావుడు పుట్టి 100 సంవత్సరాలు. ఈ రోజు ఇలాంటి కద్ర చొక్కాలు వేసుకొని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇలాగ నుంచొని పసుపు బట్టలు వేసుకొని కద్ర చొక్కా వేసుకొని ఒక ఎమ్మెల్యేలుగా, ఒక ఎమ్మెల్సీలుగా, ఒక మంత్రులుగా, ఒక ప్రెసిడెంట్లుగా, ఒక ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నుంచున్నారంటే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, అందరికీ కూడా ఫలాలు అందజేయాలని కృషి చేసిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారిని మనందరూ కీర్తిస్తాం. ఇంకా కొత్త సమాచారం కోసం మా వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.